పుస్తకం మనిషి వ్యక్తిత్వాన్ని, జీవన విధానాన్ని ప్రతిబింబిస్తుందని ప్రముఖ రచయిత నటుడు గొల్లపూడి మారుతీరావు అన్నారు. జీవన కాలం పేరిట ఓ పత్రికను రాసిన తన రచనల సంకలనాన్ని హైదరాబాద్ పుస్తక ప్రదర్శనలో ఆవిష్కరించారు. తెలుగు భాషనే మరిచిపోతున్న నేటి సమాజంలో పుస్తక ప్రదర్శనల ఏర్పాటు శుభ పరిణామం అన్నారు. ప్రదర్శనకు పెద్ద సంఖ్యలో పుస్తక ప్రియులు తరలి రావడం తనను ఎంతగానో ఆకర్షించిందన్నారు. పుస్తకం చదవడం ప్రారంభించడం చాలా అదృష్టం. సేనిక అనే ఒక రచయిత ఒకటి అన్నాడు, చింకి చొక్కాతో అయినా గడుపు కానీ మంచి పుస్తకం వస్తే కొనడం మానకని. పుస్తకం ఇచ్చే అదృష్టము, పుస్తకం రుచి మరిగితే అది ఇవ్వగలిగే ఆనందము బహుశా ఏది ఇవ్వలేదు. అటువంటి పుస్తకాన్ని ఈ తరానికి తెలుగు భాషే మరిచిపోతున్న నేపథ్యంలో ఇంత చక్కగా, ఇంత విస్తృతంగా, ఇంత ముమ్మరంగా, ఇంతమంది మధ్యకి తీసుకొస్తున్న ఈ పుస్తక ప్రదర్శనకి, ఈ ప్రదర్శన నిర్వహిస్తున్న జూలూరి గౌరీశంకర్ గారికి, మిగతా పాలకవర్గానికి అందరికీ పేరు పేరున మా ధన్యవాదాలు.